చాలా రోజుల తర్వాత మనం సరదాగా ఇలా బయటకు వచ్చాం. ఆపండి ప్లీజ్ సార్. కాస్త నాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్? ఎస్ ఎస్ కమ్ కమ్. ఓ థ్యాంక్ యూ సార్. చేతులు ఏ ఉన్నాయో అవి మొత్తం నా దగ్గర ఇచ్చేయి. ఊర్నాయను చూసారా, మీరే కదా తనకి లిఫ్ట్ ఇచ్చింది. తను దొంగతనం మాట, నీకు సిగ్గుగా లేదు? ముందు ఉండేది, తర్వాత అది అలవాటైపోయింది. ముందు నీ దగ్గర ఉన్న పర్స్ బయటకు తీ, తర్వాత నెక్లెస్ బ్యాంగిల్స్ నగలు మొత్తం తీసేయి. త్వరగా త్వరగా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీరిద్దరు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు కారు ఆపు. చక్రు, వెంటనే లడ్డు సింగ్కి ఒక ఫోన్ చేయండి. అరే లడ్డు సింగర్కి ఫోన్ చేసి ప్రయోజనం ఏం లేదు, ఆయనే శివాకి ఫోన్ చేస్తారు. నేను డైరెక్ట్ గా శివాకి ఫోన్ చేస్తాను. హలో శివా. త్వరగరా, అదిగో అటువైపే వెళ్ళారు, అలా వెళ్ళు. ఏ చిన్నపిల్లడా, దారి కట్టరాకు, వెళ్ళు. ఎందుకు అడ్డంగా ఉన్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ, ఇందుకే నేను లడ్డు సింగర్కి ఫోనే చేయలేదు. అవును, నువ్వే తిన్నగా వెళ్ళి లడ్డు సింగర్కి జరిగిన విషయం చెప్పు. సంశేర్ రండి. నా చిన్న పులిలారా, మీరు ఏం తీసుకొచ్చారు? ఏం లేదు, కొంచెం కొట్టేశాం, అవి కూడా అక్కడే వదిలేశాం. మంచివేళ తప్పించుకున్నాం. మీ ఈ వీరులున్నారే, ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిన్నారు. ఏదో తప్పించుకుంటే చాలని పారిపోయి వచ్చేసాం, లేకపోతే జైలే. ఏంటే,
ఒక చిన్న పిల్లాడితో దెబ్బలు తిని వచ్చారా? ఎవరది? తను పోలీసా ఏంటి చెప్పు. వాడు చాలా చిన్న పిల్లాడు, కానీ సైకిల్ నడపడం చాలా ఎక్స్పర్ట్. అండ్ మార్షల్ ఆర్ట్ కుంగ్ఫూ లో కూడా తన ఎక్స్పర్ట్. ప్రతి దెబ్బ పిడుగులా అనిపించింది. అదేంటంటే తన పేరు అది శివ. తన పేరు శివ. ఈ సంశోర్ ఇప్పటి వరకు ఎక్కడ ఓడిపోయిందా లేదు? అలాంటప్పుడు మీరు ఎలా ఓడిపోయారు? సారీ బాస్, ఏంటో అర్థం కాలేదు. వాడితో మేమేమి చేయలేకపోయాం బాస్. ఇవాళ మీరు ఒక చిన్న పిల్లడితో దెబ్బలు తిన్నప్పుడు రేపు పొద్దున మీరు ఎవరైనా పెద్ద మనిషితో దెబ్బలు తింటారో గుర్తు పెట్టుకో. ఈ సంశేర్ ఎవరి దగ్గర ఓడిపోకూడదు, అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలాంటి సమస్య మళ్ళీ రాకూడదు. వేద సిటీలో ఏం జరుగుతోంది? నిద్ర పోనిస్తే కదయ్యా నేను మేలుకోవడానికి. ఫోన్ వల్ల ఇబ్బంది, హైవేలో ఇవన్నీ దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు నేనేం చేయగలను? ఎంతో భయపడుతున్నారు. హైవేలో వెళ్లి వాళ్ళని ఆపి దొంగలు చొరబడి దోచుకుంటున్నారు. పోలీసులు నిద్రపోతున్నారా ఏంటి? నిద్ర పోనిస్తే కదా ఎవడైనా నిద్రపోవడానికి. రాను రాను హైవే రాబర్స్ చేసేది తట్టుకోలేకపోతున్నాం. ఈ మధ్య కాలంలోనే ఎన్ని దొంగతనాలు చేశారో కదా, ఆ దొంగతనం జరిగేది కూడా ఒకే ఒక రూట్ లోనే. లడ్డు సింగ్ గారు వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు. మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఏదో ఒకటి చేయొచ్చు కదా. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు శివ. మమ్మల్ని ఈ విధంగా భయపెడతారా? నేనేంటయ్యా భయపెట్టేది? అసలు నేనే భయపడిపోయి ఉంటే దానికని నేను హైవే రాబర్స్ ని ఊరికే వదిలిపెట్టను. నేను గొప్ప దానవంతుడు వేషం వేసుకుని అక్కడికి వెళ్తాను. అప్పుడు వాళ్ళు నా దగ్గర దొంగతనం చేద్దామని వస్తారుగా, అప్పుడు వాళ్ళని పట్టుకుంటాను. ఎలా ఉంది నా ప్లాను? ఐ సరే మీరు వినండి, మీరు దూరం నుంచే నన్ను గమనించండి, ఏదైనా ప్రాబ్లం అంటే రావాలి. ఓకే సార్, వెరీ గుడ్ ప్లాన్. అదిగో చూడండి, లడ్డు సింగ్ గారు అటు వెళ్తున్నారు. లడ్డు సింగ్ సార్, ఆల్ ద బెస్ట్, మేము మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ శివ. స్టాప్ సార్, ప్లీజ్ స్టాప్ సార్, ప్లీజ్ స్టాప్, ప్లీజ్ నాకు కాస్త లిఫ్ట్ ఇవ్వగలరా? నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొంగలు దొంగిలించేశారు. ఏమీ లేవు, అంతేకాదు నా కారు కూడా దొంగిలించేశారు. వచ్చి కూర్చో, కళ్ళు తుడుచుకో, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు టీవీలో చెప్తూనే ఉన్నారు తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వద్దు అని, లిఫ్ట్ ఇవ్వద్దు అని, కానీ మీరు ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు. నువ్వు లిఫ్ట్ ఇవ్వకుండా ఉండుంటే దోచుకుని వెళ్ళేటివారు కాదు కదా. సరే చెప్పు ఏమైందని, పూర్తిగా జరిగిందంటూ చెప్పు, ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు. సరేనా చెప్పు. అదేంటంటే నేను కారులో వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఇలాగే నా దగ్గర ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. నేను మీ దగ్గర అడిగినట్లుగా నేను ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను, మీరు ఇచ్చినట్టుగానే. లడ్డు సింగ్ గారు ఇప్పుడు సమస్యలో ఉన్నారు. అన్ని బాగానే ఉంది శివ, ఎలాంటి ఇబ్బంది లేదు శివ. మనం ఇక్కడికి వచ్చే ముందే ఆ హైవే రాబర్స్ ఒక అమ్మాయి దగ్గర నున్న నగల్ని దోచుకుపోయారట. నేను ఆ అమ్మాయి రిపోర్ట్ రాసుకుంటున్నాను. ఓవర్ అండ్ అవుట్. ఇప్పుడు చెప్పు, భయపడకో, నేను పోలీసు వాడిని. చెప్పు చెప్పు. అదేంటంటే అది మీరు పోలీసా? అయితే ఈ వేషం ఎందుకు? అయితే ఈ నగలన్నీ డూప్లికేటా? కాదు కాదు, ఇది ఒరిజినల్. ఇది నేను ఆకాష్ జ్యువెలర్స్ లో తీసుకున్నా. హైవే రాబర్స్ ని పట్టుకోవాలిగా, అందుకని నేను ప్రతి పని పర్ఫెక్ట్ గా చేసేవాడిని. లడ్డు సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. సరే వదిలే, అసలు ఏం జరిగిందని చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడే నాకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయి గన్ తీసి నా నూటి మీద పెట్టేసింది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలాగా. తర్వాత ఏమైంది? తర్వాత ఏంటి, మీ దగ్గర ఉన్న నగలు డబ్బులు మొత్తం నా దగ్గర ఇచ్చేయండి, నేను ఆ అమ్మాయికి ఇచ్చినట్లు. అంటే
సార్ సార్, తనే సార్ ఆ హైవే దొంగ. ఎంత చక్కగా నటిస్తుందో చూడండి, మనల్ని మోసం చేసింది సార్. నిన్ను మేము ఊరికే వదిలిపెట్టాం. టైం వేస్ట్ చేయకు, రోజు టీవీలో చూపిస్తున్నారు కదా తెలియని వ్యక్తులు ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదని. కానీ మీ అందరికీ అనుభవిస్తేనే బుద్ధి వస్తుంది. మీ అంతటి మీరే ఇస్తారా లేక షూట్ చేయాలా? ఎక్కడికి పోగలను, కాస్టబులా అన్నిటినీ ఇచ్చేవయ్యా, ఈ అమ్మాయి దగ్గర ఇచ్చే. బాయ్, తర్వాత కలుద్దాం.